వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు పెట్టుకునేటువంటి అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వపు వాటా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద ఇచ్చినటువంటియే మన గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, ఆ డబ్బాలు కావచ్చు, మొత్తం మెటీరియల్ అంతా కూడా. అలాగే మున్సిపాలిటీలు అయినావే, కార్పొరేషన్లు అయినావే, అలాగే బియ్యం కేంద్రం నుంచినే వస్తాయి. ఇంకోవైపున అంగన్వాడీలకి కేంద్రం నుండినే వస్తాయి ఆ ఫుడ్డు, అవన్నీ కూడా పౌష్టికాహారాలు. గిరిజనులకి కేంద్రం నుండినే వస్తుంటాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో విశ్వవిద్యాలు ఇట్లాంటివన్నీ కూడా కేంద్రం నుండినే వస్తుంటాయి. అలాగే మనకి ఇళ్లకి సంబంధించినటువంటి దాంట్లో కూడా హయ్యెస్ట్ వాటా కేంద్రాందే ఉంటాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీతో లింకప్ చేయడం వల్ల ఆ డబ్బులు కూడా కేంద్రం నుండినే వస్తుంటాయి. ఇట్లాగే చాలా వస్తుంటాయి. అయితే వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, ఏమో ఆడి జేబులో నుంచి ఇస్తున్నాడా, ఈడి జేబులో నుంచి, ఎవడి జేబులో నుంచి ఇవ్వరు. ఇక్కడ జగన్ ఇచ్చినా, కేసీఆర్ ఇచ్చినా, బాబు ఇచ్చినా, రేపు పొద్దున ఇంకో బాబు వచ్చి ఇచ్చినా, అందరూ కూడా ప్రజల సొమ్మే. కాకపోతే జనాలకి ఎంత రీచ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణలో లేటెస్ట్గా ఒక లెక్క, పంచాయతీలకి కేంద్ర నిధులే 90% వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి 10% కూడా ఇవ్వట్లేదు అంటూ సుపరిపాలనా సంస్థ ఒక అధ్యయనాన్ని వెల్లడించడం వల్ల ఇప్పుడు బయటకు వచ్చింది. 2017-18 సంవత్సరంలో కేంద్ర నిధులు 928 కోట్లు, రాష్ట్ర నిధులు 19 కోట్లు. పంచాయతీలకు సంబంధించి మొత్తం నిధులు 947 కోట్లు, కేంద్ర నిధులు 98%, రాష్ట్ర నిధులు 2%. 2018-19 వచ్చేటికి 1071 కోట్లు కేంద్రానివి, 40 కోట్లు రాష్ట్రానివి, మొత్తం 1112 కోట్లు ఉంది. కేంద్ర నిధుల శాతం 96, రాష్ట్ర నిధుల శాతం 4. అట్లాగే 2019-20 వచ్చేటప్పటికి కేంద్ర నిధులు 844 కోట్లు, రాష్ట్ర నిధులు 291 కోట్లు, మొత్తం నిధులు 1136. ఇందులో కేంద్ర నిధుల శాతం 74, రాష్ట్ర నిధుల శాతం 26 అయింది. అట్లాగే మొత్తం లెక్కేసుకుంటే 2844 కోట్లకు గాను రాష్ట్ర నిధులు 351 కోట్లు, కేంద్ర నిధులు 2844 కోట్లు, మొత్తం నిధులు 3196 కోట్లలో కేంద్ర నిధుల శాతం 89, రాష్ట్ర నిధుల శాతం 10.98. ఇలా చూస్తే ఇందులో 3 ఏళ్ల నిధుల్లో కేంద్రానివే సింహభాగం ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, అది కూడా అతి స్వల్పం, 26% పెంచింది అనేటువంటిది లెక్క. అంటే ఇప్పుడు పంచాయతీలకి పెంచడం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో అయితే పూర్తిగా కేంద్రం మీదనే ఆధారపడింది అన్నటువంటి లెక్కలు. ఇది ఒక పక్కన ఇప్పుడు రేటు పెంచుతున్నందుకు లెక్కేస్తారా ఇవన్నీ అంటే, జనాలకు వచ్చేటప్పటికి కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చింది, ఇవన్నీ తెలవదు. మనకు అందుతున్నదా లేదా ఇందులో చెప్పుకోవడం జాత కావాలి. కేంద్రం ఇచ్చింది ఏంటి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం జాత కావాలి. రాష్ట్రం ఏమిచ్చింది అన్నటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకి చెప్పుకోవడం జాత కావాలి. వీళ్ళకి చెప్పుకోవడం జాతనైంది, వాళ్ళకి జాత కావట్లేదు. ఇప్పుడు ఇలాంటి అధ్యయనాల సందర్భంలో మాత్రమే బయటకు వస్తుంటాయి.